అందరికి నమస్కారం నా పేరు నరేష్ నాయక్ లంబాడీల ఐక్య వేదిక రాజనా శిర్సిల జిల్లా అధ్యక్షుణ్ణి దళిత బంధు తరహాలోనే గిరిజన బంధును ఏర్పాటు చేయాలి ఏదైతే దళిత బంధు ఉంటున్నారో ఇప్పటి వరకు మా గిరిజనులకి గిరిజన బంధును ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు దళిత బంధు తరహాలోనే గిరిజన బంధును ఏర్పాటు చేయాలని మేము లంబాడీల ఐక్య వేదిక తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ట్రైకా సంస్థ ఉందో 2019 2020 ఇంతవరకు కొత్త వారికి అవకాశం కల్పించలేదు అదే విధంగా చూసుకుంటే 2021 లో అప్లై చేసుకున్న వారికి అర్హత లిస్ట్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఇంకో విషయం ముఖ్య గమనికం ఏంటంటే 2022 సంవత్సరంలో ఇంతవరకు కనీసం ట్రైకా సంస్థ ద్వారా నోటిఫికేషన్ రాకపోవడం అంటే ఎంత అనేమని అర్థం చేసుకోవచ్చు మరి ఇప్పుడు చూసుకుంటే కేవలం 3 నెలలు ఉన్నాయి ఇక 3 నెలల వరకు కనీసం ట్రైకార్ నుంచి మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు అంటే ఎంత అన్యాయమని గమనించవచ్చు ఇంకోటి మా ప్రభుత్వానికి ఏమేస్తుందంటే ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ప్రభుత్వం మా గిరిజనుల మీద దాడులు ఆపాలి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 1983లో వరుణ వాహిని అనే స్కీమ్ ద్వారా నాటుసారాన్ని గిరిజనులకి ఒక అవకాశం కల్పించారు కానీ ఇప్పుడు ప్రభుత్వం చూసుకుంటే ఎక్సైజ్ దాడులు కనీసం సామాన్యులు బయటకు వచ్చి ఏదో నాటుసారాలు అమ్ముతున్నారో తెలియదు తర్వాత సంగతి కనీసం ఏది బిల్లం కానీ అవి తీసుకొచ్చి దాని కనీసం వాళ్ళ బర్రెలకు దానికోసం తీసుకొచ్చినా కానీ ప్రభుత్వం దాడులు వేసి గిరిజనులకి సామాన్య గిరిజనులకి భయభ్రాంతాలకు గురి చేస్తారు ఇప్పటికైనా ప్రభుత్వం మా సైడ్ మా పక్షాన నిల్చొని మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మేము ఎవరికి తప్పు అంటే తప్పు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు బీడీ కార్మికులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో బీడీ వేసుకున్నా కానీ వాళ్ళకి పెన్షన్ ఇస్తారు అది బీడీ వేసుకున్న డబ్బులు వస్తాయి దాని పాటు వాళ్ళకి పెన్షన్ ఇస్తారు కానీ ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు అటు చూసుకుంటే పొలం లేదు కనీసం వాళ్ళు గుడుంబ అమ్ముదాం అనుకున్నా కానీ వాళ్ళకి దాడులు చేస్తారు ఇప్పటికైనా ఎవరైతే గుడుంబ కేసులు లేవో వాళ్ళందరికీ గవర్నమెంటే ఏదైనా విసులుబాటు కల్పించాలి వాళ్ళకంటే వేరే ఆల్టర్నేట్గా మనం చూపించాలి వాళ్ళకంటే బరిలిస్తుందా ఉపాధి కల్పించేటట్టు మేము ప్రభుత్వానికి కోరుతున్నాము.